పరకాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించి తనను గెలిపించాలని ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి చల్ల ధర్మారెడ్డి అన్నారు. బుధవారం దామెర మండలం దమ్మన్నపేట గ్రామంలో ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసి మేనిఫెస్టోలోని అంశాలను వివరించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డితో కలిసి ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలనలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా మేనిఫెస్టోలో నిర్ణయించారని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భార్య పిల్లలు ఇంటి దగ్గర, భర్త భావి దగ్గర పడుకున్న రోజులు గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ నుంచి పసరగొండ బావుల దగ్గర పోయినప్పుడు ఒక్కసారి అటున్న వ్యవసాయాన్ని గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా. మనం నిలబడ్డ రోడ్డు గురించి గుర్తు చేసుకోమంటున్నా. ఎందుకంటే ఎంత చేసినా ఇంకా చేయాలి, ఇంకా ఏం చేసిండు ధర్మారెడ్డి, ఇంకేం చేసిండే అని. అంటే నిజంగా ఇందాక అన్నట్టు ఒక చిన్న గ్రామమా పెద్ద గ్రామం అనేది కాదు. ఆ గ్రామంలో మౌలిక సదుపాయాలు జరుగుతున్నాయా లేదా, ఆ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయి ఈరోజు పనులు చేయడం జరిగింది. ఒక మనమ గ్రామమే కాదు, ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా మీకు గౌరవాన్ని దక్కించే విధంగా మీ ఎమ్మెల్యే పనిచేసిండే తప్ప మీ ఎమ్మెల్యే ఏం పనిచేసిండే అనే దాన్ని నేను ఎక్కడ రాణించుకోలే. ఈరోజు వాస్తవంగా మరి ఆనాడు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 200 రూపాయల పెన్షన్కు అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. ఒక 200 రూపాయల పెన్షన్ ఇవ్వాలంటే మన గ్రామంలో 10-12 వచ్చినాయి. కొత్త పెన్షన్ కావాలంటే అధికారుల దగ్గర పోయినప్పుడు కానీ, సర్పంచ్ దగ్గర పోయినప్పుడు కానీ, ఎంపీటీసీ గారి దగ్గర పోయినప్పుడు కానీ మన కొత్త పెన్షన్ ఇప్పుడు రాదు. మన గ్రామంలో ఎవరైనా ఒకరి 12 మందిలో చనిపోతేనే వస్తాయని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలను గుర్తు చేసుకోండి.